హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజశేఖర్. ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్ నుంచి ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వచ్చాం. ఈ హనుమాన్ టెంపుల్ని భద్రమారుతి హనుమాన్ టెంపుల్ అంటారు. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఎల్లోరా కేవ్స్ నుంచి ఈ హనుమాన్ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ స్థల పురాణం గురించి ఒక ఆమె మాటలనే విందాం. భక్తాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా, వరాల ఆంజనేయుడుగా, పంచముఖ ఆంజనేయుడుగా, మారుతిగా అభయాన్ని ప్రసాదిస్తూ ఉండే స్వామి ఎక్కడ చూసినా నించునే మనకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే అందుకు పూర్తి విభిన్నంగా స్వామివారు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం కూడా ఉంది. మనల్ని ఆశ్చర్యపరిచే ఈ విశిష్టమైన క్షేత్రం మహారాష్ట్రలోని మరాఠ్వాడా అని పిలువబడే ఔరంగాబాద్ జిల్లా ప్రసిద్ధ ఎల్లోరాకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో కుల్దాబాద్లో భద్రమారుతి టెంపుల్ ఉంది. ఈ భద్రమారుతి ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడని శయనస్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క భారీ విగ్రహం. ఈ ఆలయం యొక్క స్థలపురాణం ఏంటంటే, ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కాసేపు పడుకొని సేద తీరారని ఒక కథ ఉంది. మరో కథనం ప్రకారం పూర్వం భద్రావతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకు రాముడిపై ఉన్న అమితమైన భక్తితో శ్రీరాముణ్ణి ఎప్పుడూ భజనలతో స్తోత్రాలతో తన్ను తాను మైమర్చిపోయి స్తుతించేవారు. ఒకరోజు భద్రకూట్ అనే సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా అది విన్న హనుమంతుడు అక్కడికి వచ్చి నాట్యం చేసి అలసిపోయి పడుకున్నారట. తన్మయుడైన ఆంజనేయ స్వామి అక్కడే నిద్రపోయారు. చాలాసేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు హనుమంతుడి పాదాలపై పడ్డారు. లోక కళ్యాణం కొరకు భక్తులను సదా అనుగ్రహించవలసిందిగా కన్యలకు సద్బుద్ధిని, అనుకూలుడైన భర్తను అనుగ్రహిస్తూ నీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించవలసిందిగా నా విన్నపం అని ప్రార్థించారు. అందుకు మారుతి తదాస్తు అన్నారు. భద్రసేన మహారాజుకు ఇచ్చిన మాట ప్రకారం మారుతి ఇక్కడే భద్ర మారుతిగా శయనస్థితిలో ఉండి భక్తులకు సర్వశుభమంగళాలను చేకూరుస్తూ అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం విశాలమైన ప్రదేశంలో అద్భుతమైన నగిశీలతో అలరారుతుంటుంది. పురాతన కాలం నుంచి ఈ ఆలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్లు ఆధారాలున్నాయి. భద్రరాజు ఇక్కడ ఉన్న ఆలయానికి అనువుగా ఒక చెరువు తవ్వించి దానికి భద్రకుండం అని పేరు పెట్టారు. ఈ చెరువులో నిత్యం పవిత్ర స్నానం చేసిన తర్వాత శ్రీరామభద్రుని దర్శించి పూజిస్తారు. అంతేకాదు, అందమైన తన గారాల కూతురుకు భద్రా అని పేరు పెట్టుకోవడం వల్ల ఆ నగరానికి భద్రావతి అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ శయనస్థితిలో ఉన్న హనుమంతుణ్ణి పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విన్నారు కదండి ఈ భద్రమారుతి హనుమంతుని గురించి, ఆలయం గురించి విశిష్టత. ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా సమృద్ధి హైవే, ఎక్స్ప్రెస్ హైవే మనం ఎక్కుతాము. ఆ హైవే యువతలే మనకి గరికపాటి వారి హోటల్ ఉంది, వెజ్ అంటే మన తెలుగు వాళ్ళదే. మీకు మహారాష్ట్ర మొత్తం ఎక్కడ తిరిగినా కూడా లేదు, మేము ఆఖరికి ఈ హోటల్లో మేము లంచ్ చేసుకొని భోజనం చేసుకొని చాలా అద్భుతంగా ఉంది భోజనం కూడా. అక్కడ చేసుకొని డైరెక్ట్గా మహూర్గాడ్ 360 కిలోమీటర్లు దాదాపుగా. కానీ ఏంటంటే ఇందులో హైలైట్ సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతాం. ఈ హైవే ఎక్స్ప్రెస్ చాలా ఎక్సలెంట్గా ఉండేది హైవే. దాదాపుగా 250 కిలోమీటర్లు కంటిన్యూగా అలాగే వెళ్తాం. మధ్య మధ్యలో మనకి ఒక గుహల్లాగా ఇవి కూడా వస్తూ ఉంటాయి, కొండల మధ్య లోపల నుంచి వెళ్తున్నట్టు. ఈ హైవే ప్రయాణం కూడా చాలా బాగుండిద్ది. ఇక్కడ నుంచి మన మహూర్గాడ్ రేణుకా అమ్మవారి టెంపుల్ శక్తిపీఠం, వన్ ఆఫ్ ది శక్తిపీఠం, 50 శక్తిపీఠాల్లో వన్ ఆఫ్ ది శక్తిపీఠం. ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ గుహల్లో నుంచి వెళ్ళే హైవే ప్రయాణం మాత్రం చాలా బాగుండిద్ది. నెక్స్ట్ మనం ఈ రేణుకా అల్లమ్మ తల్లి టెంపుల్ గురించి, మహూర్గాడ్ గురించి ఆ వీడియో క్లిప్పింగ్ నెక్స్ట్ పార్ట్లో నేను వీడియో తీస్తాను. కానీ ఈ హైవే మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. కార్లో వెళ్ళేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఎల్లోరా నుంచి మహూర్గాడికి 360 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు ఈ హైవేలోనే వెళ్ళిపోతాం కంటిన్యూగా. కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, బాయ్. మీ రాజశేఖర్.